ఫ్లవర్ ఛానల్ దిస్ ఇస్ ఉమా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని అంటే 2-3 వర్క్ వేయించుకుని ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకున్న బ్లౌజెస్ ఉన్నాయి మిగతాయని నార్మల్ బ్లౌజెస్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నానని బ్లౌజ్ ఉన్నాయి అవన్నీ మీరు చూసేసేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేసినట్లయితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి హ్యాపీగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంచుకున్న బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను 2 ఉన్నాయి 2 ఒకటి ప్యాచ్ వర్క్ ఒకటి ఉంది అవి చూపిస్తాను ఓకేనా చూసేసేయండి ఇది వచ్చేసి రీసెంట్గా వేయించుకున్నానండి ఇలా ఉంటుంది మా తమ్ముడు మ్యారేజ్కి వేయించుకున్నాను ఇలా వేయించుకున్నాను ఇలా ఉంటుంది చూసి ఇలా వచ్చింది మా మమ్మీకి నాకు ఒకసారి వేయించాను టోటల్గా 5000 అయింది ఇద్దరికి కలిపి ఊర్లో అంటే జంగంలో ఇలా వస్తుంది థ్యాంక్స్ ఓకే ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మా మామయ్య పెళ్ళికి వేయించుకున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇది ముందుది వెనకాల కూడా ఇలా వస్తుంది ఇది 1500 అయిందండి ఈ వర్క్ వేయించుకోడానికి నేను వాడికి చెప్పాను సరిగ్గా వేయలేదు నాకు చాలా కోపం వచ్చిందండి అసలు నేను ఇక్కడ ట్రీ ఉంది కదా దీన్ని హైలైట్ చేయమంటే ఇక్కడ వచ్చేసి స్టోన్స్ మాత్రమే పెట్టాడండి నాకు చాలా కోపం వచ్చింది ఏం చేస్తాం ఇంకా 1500 అయితే తీసుకున్నాడు ఇలా వేయించుకున్నాను ఇలా ఉంది సింపుల్గా ఓకే ఈ రెండు బ్లౌజ్లో నేను వర్క్ వేయించుకున్న బ్లౌజ్ రీసెంట్గా వేయించుకున్న ఈ 1 ఇయర్ బ్యాక్ వేయించుకున్న ఇంతమంది చూపించింది 2-1 మంత్ మేడం మంత్ అవుతుందంతే వేయించుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ వర్క్ నా మ్యారేజ్ అప్పుడు నేను వర్క్ వేయించుకునే స్టేజ్లో లేను సింపుల్గా నేను ప్యాచ్ తెచ్చుకొని స్టిచ్ చేసే వాళ్ళ దగ్గరనే వేయించుకున్నాను ఊళ్ళోనే వేశారు నా పెళ్ళి ఊళ్ళో అయింది ఊళ్ళోనే వేశాను చూసేసేయండి ఇలా ఉంటుంది అప్పుడేదో కట్టుకున్నాను తర్వాత అసలు కట్టుకోకూడదు అవ్వట్లేదు ఇలా ఉంటుంది అసలు ఈసారి కట్టట్లేదు బ్లౌజ్ ఏమో ఇలా ఉంటుంది ప్యాచ్ వర్క్ 2 సైడ్స్లో అలానే ఉంది ముందు వచ్చేసి ఇలా ఇంకా అప్పుడు డోరీస్ అక్కడ ఊర్లో దొరకవు కదండి ఇలా పెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ మా అత్తయ్య వాళ్ళు నా పెళ్ళికి పెట్టిన సారీ ఇదే ఇది వచ్చేసి మా ఆడపడుచుని నాకు స్టిచ్ చేసిందంట నార్మల్గా నా బ్లౌజ్ అది తెచ్చాను ఇలా స్టిచ్ చేసింది ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ ఇది మా మమ్మీ తీసుకున్న శారీలో బ్లౌజ్ ఇలా వేయించుకున్నాను ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇలా ఉంటుంది డబ్బల్ షేప్ ఇది కూడా తనే స్టిచ్ చేసింది మా ఆడపడుచు అప్పుడు బక్కగా ఉంటుంది కదా సింపుల్గా స్టిచ్ చేసింది నేను ఇచ్చిన బ్లౌజ్ సైజు నెక్స్ట్ వచ్చేసి
ఇది నేను మా మామయ్య పెళ్ళికి తీసుకున్న సారీ మీద బోట్ నెక్ అని పెట్టించుకున్నాను, ఇలా పెట్టాను అందులో. ఓకేనా? బాగుంటుంది. ఇలా ఇలా డోరీస్ పెట్టించుకున్నాను నేను. అన్నిటికీ ఆల్మోస్ట్ డోరీస్ పెట్టించుకుంటానండి, ఎందుకంటే నా బ్లౌజులు ఏమి చారిపోతూ ఉంటాయి అందుకని. ఇది వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ సారీ చూపించిన కదా, బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది దాని అయితే ఇలా ఉంటుంది, సింపుల్గా ఒక స్టిచ్ చేసుకున్న అడావిడిగా. అది ఫంక్షన్కి వెళ్ళాలి మా ఊళ్ళో, అది పండగన ఫంక్షన్ ఉందని అడావిడిగా అప్పటికప్పుడు నేను ఎప్పుడు వేస్తే స్టిచ్ చేయలేదని ఫాస్ట్గా దగ్గర కూర్చొని స్టిచ్ చేయించుకున్నాను. ఇలా చేతిలో పెద్ద పెట్టమంటే ఇలా అడావిడిగా కుట్టి బ్లౌజ్ ఖరాబ్ చేసింది, వేసుకోవట్లేదు. ఒకరోజు వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా మమ్మీ శ్రీమంత అని పెట్టిన బ్లౌజ్. ఈ సారీ అయితే నాకు చాలా ఇష్టం అండి, ఊరికే కట్టుకుంటాను. సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా అమ్మ పెట్టిన సారీ అని చెప్పాను క్రిస్మస్కి, ఇలా స్టిచ్ చేయించుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది నా బ్లౌజ్ సింపుల్గా. ఇది మా అత్తయ్య, ఇది నాది కాదు, ఇద్దరం యూజ్ అవుతుందని ఇలా స్టిచ్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా మల్టీ కలర్ సారీ అనేది ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇలా టమాటా కలర్ సారీ ఒకటి ఉంది కదా, దాని మీద ల్యాన్స్ పెట్టేసుకున్నాను. బ్యాక్ హుక్స్ అండి. ఇంకొకటి వచ్చేసి ఇది మా క్రిస్మస్ తీసుకున్నది లాస్ట్, ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. అన్నిటికీ ఆల్మోస్ట్ డోరీస్ ఉంటాయి, ఏదో ఒక 20 ఉండవు. ఇది మా తమ్ముడు పెట్టిన సారీ అనేది, నేను మిర్రర్స్ ఎలా ఉన్నాయో ఎలా కొట్టామంటే వెనకాల వీపు కనిపిస్తుందండి అని చెప్పింది తను స్టిచ్ చేసేటాన్ని, అందుకని ఇలా నార్మల్గా చేయించుకున్నాను ఇలా. ఇంకొకటి వచ్చేసి ఇలా, ఇది నా సారీ ఉంది, ఇలా చేయించుకున్నాను. ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ సారీ, బ్లాక్ అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ ఆర్డర్ చేశానన్న కదా, దాంట్లో బ్లౌజ్ ఇలా వచ్చింది. నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఫెంట్ నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి, ఎల్లో కలర్ సారీ ఇది, ఇలా స్టిచ్ చేయించుకున్నాను, ఇలా ఉంటుంది. ఇంకోటి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఓకే, లాస్ట్ ఫైనల్గా వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇది ఇలా తీసుకొని ఇలా హుక్స్ పెట్టించుకున్నాను నేను ఇక్కడ, ఇలా హుక్స్ పెట్టించుకున్నాను. హుక్స్ వచ్చాయి, కొంచెం స్టిచ్ చేయించుకున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓవరాల్గా నా బ్లౌజ్ సెలెక్షన్ ఇది అండి కలెక్షను. మీకు ఒకవేళ ఈ బ్లౌజెస్ అన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.